పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీరు పడుతున్న బాధ ఏదో అది పడుతూనే పక్క వాళ్ళను ఓదార్చి నిలబెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. బలహీనమైనటువంటి మనస్సుతో మనం ఏమీ చేయలేము. కఠినమైనటువంటి మనస్సుతోటే క్రమశిక్షణాయుతమైన మనస్సుతోటే మనం అన్నీ సాధించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. కరోనా వల్ల ఆర్థిక వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాలు వీటిలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని తొలగించుకొని నిలబడగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. కొంతమందికి ఇది ఒక వరంలాగా పరిణమిస్తుంది. చక్కగా ఉద్యోగ సద్యోగం ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని చక్కగా జీతాలు తీసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. చక్కగా విశ్రాంతి తీసుకోవడం కావాల్సినవి తయారు చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా మీ అభిరుచికి తగిన విధంగా వంటకాలని ఆస్వాదించే పరిస్థితి కూడా కొంతమంది విషయంలో గోచరిస్తుంది. కొంతమంది ఎందుకని ఈ బద్దికాన అని తీవ్రమైన డిప్రెషన్కి లోనవుతారు. చాలా బాధపడతారు. ఏది పెద్దగా నష్టం కలిగిస్తుంది, ఏది మిమ్మల్ని కట్టడి చేయలేదు, దేనికి మీరు ఆశపడరు, ప్రతి విషయానికి మీరు ఆశపడరు. మీరు ఆశపడ్డటువంటి ఆకాంక్షించినటువంటి రాజకీయ పదవిని అత్యంత సులభతరంగా అధిరోహించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. వైరి వర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు మీ గ్రూప్లో చేరతారు. గ్రూప్ రాజకీయాలు మీకు కలిసి వస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు. మనం తప్పు చేయకూడదు, నలుగురికి మేలు చేయాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు. మీ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి 10 మందికి సహాయం చేస్తారు. ఎక్కడా కూడా లంచాల భాగవతానికి తెరలేపరు. అలా ఎవరైనా లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా పిలిచి మంచిగా చెప్తారు. ఇలాంటి పనులు చేయొద్దు, ఇలా చేసామంటే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్తారు. ఆ విధంగా పిలిచి చెప్పడం ఒక ఉన్నతాధికారిగా ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. దీన్ని మర్చిపోయి మీరేదో పిలిచి తిట్టారని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు. లంచాలు తీసుకోకుండా పనిచేయడం అంటే తప్ప, అదే లంచాలు తీసుకుంటున్నారనే అనుమానం నాకుంది. వీళ్ళ ఇంటిగ్రిటీ ఇట్ సెల్ఫ్ సస్పెక్టెడ్ అనే ఒక లెటర్ రాసి పై అధికారికి పంపిస్తే 2 గంటలు వీళ్ళు సస్పెండ్ చేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరేదో ఛార్జ్ మేము ఇవ్వచ్చు, కానీ ఇంత కూడా పక్కన పెట్టి ఎందుకులే మనం ఒక వ్యక్తి కంట తీరు ఎందుకు పెట్టించాలి, మంచిగా చెప్పి చూద్దామని చెప్పని మీరు భావిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కార్యాలయంలో ఎవరు పనిచేయరు. వాడు చేయలేదు, వీడు చేయలేదు, వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నారాయణ చెప్పడం తప్ప సిన్సియర్గా పనిచేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కట్టే లేరు. వీళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సంబంధమైన టార్గెట్స్ని నేను ఏ విధంగా రీచ్ కావాలి అని మీరు అనుకుంటారు. చేసేది లేక పై అధికారులతో మాట్లాడి కొంచెం సరుకున్నటువంటి స్టాఫ్ని పంపిస్తామని కోరతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక తైలంతోటి ప్రతిరోజు దీపారాధన చేయాలి. అదేవిధంగా సుమంగిళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి మీకు ఇష్టమైన అమ్మవారికి
అభిషేకం చేయొచ్చు. అదే కొండలో నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతోటి స్నానం చేయటం, ఇవన్నీ మంచి విషయాలు. వీటిని ఆచరించడం చెప్పదగినటువంటి సూచన.